హల్లెలూయా యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ యొక్క వారంలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించాలని మనతో మాట్లాడాలని అనుకుంటున్నారండి కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఆశ్రయకరుడ నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి తండ్రి ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవ యొక్క నూతన సంవత్సరంలో ప్రభ మొదటి నెలలో తండ్రి ఇంకొక వారంలోనికి మమ్మును ప్రవేశపెట్టిన సర్వాధికారి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్రయకరుడ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వోన్నతుడ ప్రతి ఒక్కరిని ప్రభ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్వోన్నతుడ ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నా యొక్క మాటలు నా యొక్క తలంపులు ఖాళీ చేయి ప్రభా నీ యొక్క ఆత్మతో నన్ను నింపు నీ యొక్క ఆలోచనతో నన్ను నింపయ్యా నువ్వు సహాయం దయచేయండి నీ గొప్ప శక్తితో నింపండి నువ్వు తోడుగా ఉండి నడిపించండి నీ నామాన్ని మహిమపరచుకోనండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5 6 వచనాలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 5 6 వచనాలు సంసోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు ఎషాయిని కనెను 6వ అధ్యాయములో 6వ వచనంలో ఎషాయి రాజైన దావీదును కనెను ఉరియా భారీగా నుండిన ఆమయందు దావీదు సలోమోనును కనెను చూశారు కదా అండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5 6 వచనాలు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుడు మనం చేసే తప్పులను రద్దు చేస్తారు దేవుడు మనము చేసే తప్పులను రద్దు చేస్తారు గాడ్ ఓవర్ రూల్స్ అవర్ ఫెయిల్యూర్స్ మనం చదివిన వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము నుంచి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మన అందరికీ తెలుసు కదా అండి కొత్త నిబంధన గ్రంథములో మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది ఆ వంశావళిలో ఆ యొక్క మనం చూసినట్లయితే అబ్రహాము నుండి మరియ భార్య మరియ యొక్క భర్త అయిన యోసేపు వరకు 42 తరాలు ఉంటాయి ఆ 42 తరాలలో దేవుడు ఎంతో మందిని ఆ యేసుక్రీస్తు వంశాలవళి యొక్క ఎంతో మందిని పురుష ఆ యొక్క పురుషుల పేర్లను ఎంతో మందిని రాయించారు కానీ కొంతమంది స్త్రీల పేర్లు మాత్రమే రాయించారు వారిలో 5గురు స్త్రీలు ఉన్నారండి ఈ 5గురు స్త్రీలు వారు చేసిన వారు అనుభవించిన జీవితంలో వారు చేసిన తప్పులన్నిటిని దేవుడు రద్దు చేసి ఆయన యొక్క గొప్ప క్రీస్తు వంశావళిలో వారికి స్థానం ఇచ్చారు దేవుడు ఈ రోజు నీతో నాతో చెప్తున్నారు నీకు ఏ విధంగా జరుగుతుంది అన్యాయం నీకు ఎలా జరుగుతుంది నీ తప్పుల వల్ల బాధపడుతున్నావా నీ తప్పుల వల్ల నువ్వు ద్వేషింపబడుతున్నావా నువ్వు ఎవరో పాపం చేయడం వల్ల నువ్వు బాధను అనుభవిస్తున్నావా ఏం చేసినా కూడా నేను వాటిని నేను ఆ తప్పులను ఆ వైఫల్యాలను ఆ ఫెయిల్యూర్స్ని నేను రద్దు చేస్తున్నాను గాడ్ ఓవర్ రూల్స్ అవర్ ఫెయిల్యూర్స్ అని దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఆ యొక్క స్త్రీల పేర్లు ఏంటి అంటే మన అందరికీ తెలుసు కదా అండి మొట్టమొదటిగా తామారు తర్వాత రాహబు తరువాత రూతు
తర్వాత మనం చూసినట్లయితే బెత్సెబ ఈ నలుగురు జీవితాల గురించి మనం ఈ రోజు ధ్యానించుకుందామండి. అసలు ఏ విధంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఆయన యొక్క తప్పులను వారు చేసిన తప్పులను ఏ విధంగా రద్దు చేశారు, అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు దేవుని దృష్టిలో, ఏ విధమైన స్థానం నుంచి ఏ విధమైన ఉన్నత స్థానంలోనికి ఒక ఆయొక్క యేసుక్రీస్తు వంశావళి ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ జీవితాలు ముగిశాయి కానీ మనం ఇప్పటికీ కూడా వారి గురించి చెప్తున్నాము. అంటే వారికి ఆయొక్క స్థానం ఇవ్వడానికి దేవుడు వారిలో చూసిన ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటి, వీటన్నిటి విషయాల గురించి మనం మూడు విషయాల్లో ధ్యానించుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు మనం చేసే వైఫల్యాలను, మనం అనుభవిస్తున్న వైఫల్యాలను, దేవుడు మనం చేసే తప్పులను రద్దు చేస్తాడు. గాడ్ ఓవర్ రూల్స్ అవర్ ఫెయిల్యూర్స్. మొట్టమొదటిగా ఏంటి అంటే నువ్వు ఈ లోకంలో అన్యాయం చేసిన నిన్ను నీకు ఈ లోకం అన్యాయం చేసిన దేవుడు ఆ అన్యాయాన్ని రద్దు చేస్తాను అంటున్నారండి. నిన్ను ఈ లోకం అన్యాయం చేసిన దేవుడు ఆ అన్యాయాన్ని రద్దు చేస్తాను అంటున్నారు. మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క నలుగురు స్త్రీలలో గురించి మనం చెప్పుకున్నట్లుగా ఈ నలుగురు స్త్రీల గురించి మొట్టమొదటి పాయింట్లో ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఎవరు అంటే ఆ యొక్క స్త్రీ పేరు ఎవరు అంటే ఆ తామారు అంటే. తామారు గురించి మొట్టమొదటిగా ఆది కాండము 38:6-7 మనం చూద్దామండి. యూదా తన దేశ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. చూసారండి, యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు అనే ఒక స్త్రీనిచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ ఏరు అనే వ్యక్తి దేవుడి దృష్టికి చెడ్డతనము చెడ్డవాడుగా ఉండడం వల్ల దేవుడే తనని చంపేస్తారు. ఆ కాలంలో ఒక అన్న భార్య విధవరాలు అయిపోతే వాళ్ళు తర్వాత ఎవరైతే ఉన్నారో సహోదరులు వాళ్ళు తనకి భర్తగా అయిపోతారండి. అందుకని యూదా ఏం చేశారంటే తన యొక్క రెండవ కుమారుడైన, మనం చూసినట్లయితే తన యొక్క రెండవ కుమారుడైన యోనాను, తన యొక్క రెండవ కుమారుడైన యోనాను ఇచ్చి ఆ యొక్క తామారుకిచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత అత్తను కూడా దేవుడి దృష్టిలో పాపం చేసి అత్తను కూడా మరణిస్తాడండి. అతను కూడా ఆ యోనాను అని అతను కూడా మరణిస్తారు. మొదటి కుమారుడు మరణించారు, రెండవ కుమారుడు మరణించారు, ఇంకా యూదాకి మూడవ కుమారుడు కూడా ఉన్నాడండి. అతని పేరు ఏంటి అంటే షేలా. అతని పేరు ఏంటి అంటే షేలా. ఆ యొక్క మూడవ కుమారుడు కూడా ఎక్కడ నాకు కాకుండా పోతాడు, మరణిస్తాడేమో అని చెప్పి నా మూడవ కుమారుడు పెద్దవాడు అయ్యేంత వరకు, నేను అతనికిచ్చి నిన్ను పెళ్లి చేసేంత వరకు నువ్వు విధవరాలుగా నీ యొక్క తండ్రి ఇంట ఉండు అని చెప్తారండి తామారికి. తామారికి చెప్పినప్పుడు ఆ తామారు వెంటనే ఆ యొక్క తండ్రి ఇంట నివాసం ఉంటా ఉంటుంది. ఆ యొక్క షేల అనే కుమారుడు పెద్దవాడు అయిపోయినా కూడా ఆ యొక్క తామారుకిచ్చి వివాహం చేయకపోవడం వల్ల తామారు ఆ యొక్క కాలంలో ఆ యొక్క ఆచారంలో అన్యాయం చేయబడింది. ఆ యొక్క ఆచారంలో అన్యాయం చేయబడింది. ఒక విధవరాలు ఆ యొక్క కాలంలో ఏ విధంగా ఉండాలో, ఎంత అవమానం పొందాలో లోకానుసారంగా అన్యాయం చేయబడింది. తన మామ అయిన యూదా వల్ల అన్యాయం చేయబడింది. నేను ఇస్తానని చెప్పినా కూడా ఇవ్వకుండా దేవుడు ఆ శేలాన్ని పెళ్లి చేయకుండా ఉండడం వల్ల అన్యాయం చేయబడింది. ఆ అన్యాయాన్ని దేవుడు చూశాడండి. తామారు యొక్క జీవితంలో జరిగిన అన్యాయాన్ని దేవుడు, ఆ విధవరాలుగా చెయ్యని తప్పుకి తను ఎందుకు ఆ యొక్క అన్యాయం గుండా వెళ్ళిపోయిందో దేవుడు చూసి తామారుకు యూదా ద్వారా గర్భఫలాన్ని అనుగ్రహిస్తారు. చూశారండి, ఒక అన్యాయం జరిగిపోయింది, ఒక విధవరాలుగా తనకు విలువలేని, ఒక మాట కూడా పలకలేని స్థితిలో, ఒక ఎవరు కూడా తన వైపు చూడని ఆ యొక్క విధవరాలుగా ఉన్న ఆ యొక్క తామారుని, తనకు జరిగిన అన్యాయాన్ని దేవుడు చూసి తనని యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆ యొక్క పేరు రావడానికి తన ఒక కారణంగా తన గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. ఆ యొక్క ఆచార ప్రకారం ఒక విధవరాలని తర్వాత ఎవరైతే సహోదరులు ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవాలండి. కానీ ఆ యొక్క యూదా చేతిలో అన్యాయం అయిపోయింది తామారు. దేవుడు చూశాడు ఆ అన్యాయాన్ని, దేవుడు కార్యం చేశారు.
చూసారు కదా అండి. అలాగే రెండవ స్త్రీని ఒకసారి ధ్యానిద్దామండి. మనకందరికీ తెలుసు బత్సెబ 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 ఎవరండి? ఉరియా యొక్క భార్య. ఆ బత్సెబ గురించి 2వ అధ్యాయము 11వ వచనం 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దామండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యైన బత్సెబ అని తెలియజేయగా ఆ యొక్క బత్సెబని దావీదు చూసినప్పుడు ఆమె ఎవరో తెలుసుకోమని తన యొక్క సర్వెంట్స్ ని తన యొక్క పనివారిని పంపినప్పుడు తన యొక్క దూతల్ని పంపినప్పుడు ఆవిడ ఈ ఉరియాక భార్య ఆ యొక్క హిత్తీయుడ యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క అన్యాయంగా బత్సెబతో పాపము చేస్తారు. పాపము చేసిన తర్వాత నేను ఒక రాజు స్థానంలో ఉన్నాను కదా, ఎవరు ఏమి అనరలే అని చెప్పినప్పుడు ఒకనొక రోజున బత్సెబ ఆ యొక్క కొంతమందిని పంపించి నేను గర్భవతిగా ఉన్నాను అని దావీదుకి చెప్పినప్పుడు దావీదు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అన్యాయంగా తన భర్త అయిన ఉరియాను ఆ యొక్క యుద్ధ చంపేస్తారండి. తను ఏమీ తప్పు చేయలేదు, తను ఒక రాజు స్థానంలో ఉండి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా నన్ను ఎవరు వేలెత్తి చూపరలే, నన్ను ఎవరు ప్రశ్నించరలే, నన్ను ఎవరు కూడా తిరిగి ఆ యొక్క శాపంలో ఆ యొక్క పనిష్మెంట్లోకి నన్ను ఎవరు తీసుకెళ్లరలే అనుకుని ఏం చేశాడంటే తను చేసిన తప్పుని మరలా కప్పిపుచ్చుకోవడానికి తన యొక్క భర్తను చంపేశారు. అన్యాయం అయిపోయింది, ఆవిడ విధవరాలైపోయింది. ఆ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయంగా ఆ యొక్క బత్సెబ ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దేవుడు దావీదు ద్వారా ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లు చేశారు. దావీదు ద్వారా ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసి తన్ను భార్యగా స్వీకరించి దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా మొదటి పుట్టిన ఆ యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత శ్రేష్టమైన గర్భఫలాన్ని సలోమోనుని అనుగ్రహించాడండి. చూసారా అండి, ఆ యొక్క తామారు జీవితం అన్యాయమైపోయింది. లోకానుసారమైన ఆచారంతో తన యొక్క మామ చేతులు అన్యాయంగా ఉన్నా దేవుడు వదిలిపెట్టలేదు. అలాగే బత్సెబ అన్యాయంగా తన యొక్క భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఉంది, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. మనం సాక్షాత్తుగా పరోక్షంగా ఇలాంటి బాధల్లోనే మనం వెళ్ళకపోయినా మనం ఎన్నో విషయంలో ఈ లోకము మనల్ని అన్యాయం చేస్తుందండి. ఎన్నో విషయంలో అది ఆర్థిక ఇబ్బంది కానీ, అది యొక్క ఉద్యోగ విషయంలో కానీ, ఎన్నో విషయాలలో మనల్ని ఈ లోకము అన్యాయం చేస్తుంది. అన్యాయం చేసినప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళకి పలుకుబడి ఉంది కదా, చాలా ధైర్యంగా తిరుగుతున్నారు, వాళ్ళకి డబ్బు ఉంది కదా, చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి పలుకుబడి ఉంది కదా, చాలా ఆనందంగా ఉన్నారు, నాకు అన్యాయం జరిగింది వారి వల్ల అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ కాలంలో దావీదునే దేవుడు వదలలేదు. దావీదునే ఆ యొక్క ఇస్రాయల్ దేశం మీద ఆ యొక్క రాజుగా అభిషేకించిన దావీదునే దేవుడు వదలలేరు. ఈ కాలంలో మనుషులు ఏ పాటి వారండి, దేవుడు కార్యం చేస్తారు. నువ్వు భయపడద్దు, నిన్ను దేవుడు మర్చిపోలేదు. నీ జరిగిన అన్యాయాన్ని, నువ్వు వెళ్తున్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ కన్నీటిని, నీ హృదయ బాధని దేవుడికి తెలుసు. కాబట్టి అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది, అయినా కూడా నాకు అన్యాయం చేసిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, కానీ నేను సంతోషంగా లేను, నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ బాధ చూస్తున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు. ఏమని అంటే, అన్యాయం చేస్తున్నారా, ఈ లోకం నిన్ను అన్యాయం చేస్తుందా, నేను దానిని రద్దు చేసి ఏ విధంగా తామారు జీవితాన్ని నేను ఆశీర్వదించానో, ఏ విధంగా బత్సెబ జీవితాన్ని నేను ఆశీర్వదించానో, అంత గొప్పగా నీ జీవితాన్ని నేను ఆశీర్వదింపబోతున్నాను. ఆ యొక్క సమస్యల గుండా నువ్వు వెళ్ళలేదేమో, కానీ ఏ విషయంలో నువ్వు అన్యాయం చేయబడ్డావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు మనం చేసిన తప్పులను రద్దు చేసే దేవుడు. గాడ్ ఓవర్ రూల్స్ అవర్ ఫెయిల్యూర్స్. మొట్టమొదటిగా ఏంటి అంటే, నీకు ఈ లోకం అన్యాయం చేసినా కూడా దేవుడు రద్దు చేస్తారు. రెండవదిగా, నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా దేవుడు రద్దు చేస్తాడు. అవునండి, మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు గొప్ప స్థానంలో నుంచి వచ్చావా, నువ్వు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా, అసలు నీ స్థితి ఏంటి, అదేమీ చూడనండి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను క్షమించి ఆయన ఆ నీ తప్పులన్నీ రద్దు చేస్తాడు. ఒకసారి ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదండి. మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే రాహబు. రాహబు గురించి మనకు తెలుసు యెహోషువ గ్రంథము 2
అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఆ యొక్క రాహబు గురించి ఉంటుంది. ఆ యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలుకు అప్పుడు అప్పటి కాలంలో యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క యెరికోను చూడడానికి ఇద్దరును ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని ఆ యొక్క యెరికో పట్టణానికి పంపించినప్పుడు ఆ విషయం యెరికో రాజుకు తెలిసిపోతుంది. వారిని ఆ యొక్క రాహబు వారి ఇంట్లో చేర్చుకొని వారిని మిద్ద మీద దాచిపెడుతుంది. మిద్ద మీద ఆ యొక్క రాజుకి ఆ యొక్క సైన్యకులకి కనబడకుండా వారిని దాచిపెట్టేస్తుంది. దాచిపెట్టేసిన తర్వాత మీ దేవుడి యొక్క గొప్పతనం తెలుసు, ఆయనే సత్య దేవుడని నేను ఒప్పుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఏం చేశానంటే నేను మిమ్మల్ని రక్షించాను కదా మా రాజు చేతిలో పడకుండా నాకు ఏం కలుగుతుంది అని అడిగినప్పుడు వారు దేవుడి యొక్క ఎరుకను నాశనం చేస్తున్నప్పుడు నీ కుటుంబం నీవు నీ కుటుంబం రక్షింపబడతారన్నారు. చూసారా అండి రాహబు జీవితం ఏమిటి, ఆవిడ యొక్క ఇంట్రొడక్షనే ఏమిటో తెలుసా, వేశ్య అయిన రాహబు అంటాం కదండి, ఎంత భయంకరమైన జీవితం. తన పేరు కనీసము చెప్పడానికి కూడా చాలా మంది ఇష్టపడరు, ఎందుకంటే అటువంటి అపవిత్రమైన జీవితంలో తను జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క మనసు కలిగి ఆ యొక్క వృత్తిలో ఉన్న ఆవిడ దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నువ్వే నిజమైన దేవుడువు అని ఒప్పుకున్నందుకు ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలను కాపాడినందుకు దేవుడు ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూడలేదు కానీ ఆవిడ స్థితిని దేవుడు చూడలేదు కానీ ఆవిడను కాపాడాడు. ఆవిడతో పాటు కుటుంబ సభ్యుల్ని కాపాడాడు. అంతేకాదు గొప్ప దేవుడు తన యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తన పేరును పెట్టారండి. వేశ్య అయిన రాహబు చూడండి తన బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరంగా ఉందో. ఇంకొక స్త్రీ గురించి చెప్తానండి, రూతు. రూతు నయోమి యొక్క కోడలుగా మనకు తెలుసు, కానీ రూతు ఒక మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు అని. ఆ మాట ఎలా అనగలిగిందండి? రూతు తెలుసు మనకి ఎవరు అంటే తన మోయాబీరాలు. అసలు మోయాబీరాలు మోయాబీలు ఎలా వచ్చారంటే లోతు యొక్క కుమార్తెలు తన తండ్రితో పాపం చేయడం ద్వారా కలిగిన ఆ యొక్క పాపపు సంతానమే మోయాబీలు. దేవుడు దృష్టిలో మోయాబీలు ఏ విధంగా ఉన్నారో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 23:3 అమ్మోనీడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో పదవ తరం ఎవరైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారండి మోయాబీలు 10 జనరేషన్స్ 10 తరాల వరకు అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు దేవుణ్ణి ఆరాధించకూడదు, వారు దేవుని సమాజంలో వారు చేరకూడదు, దేవుని సమాజంలో దేవుణ్ణి ఆరాధించకూడదు. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రూతుని దేవుడు రూతు కోరుకుంది, నేను మళ్ళీ నేను మోయాబు దేశానికి వెళ్ళిపోతే నా జీవితానికి ఆశీర్వాదం ఉండదు, నాకేమి ఉండదు, నేను ఏదో ఆశీర్వదింపబడతానని నేను ఆ యొక్క నయముతో ప్రయాణం అయిపోయి తన దేశానికి వెళ్ళట్లేదు, కానీ దేవుడి కోసం నేను వస్తున్నాను, నేను మరలా వెళ్ళిపోతే నేను ఆయన ఆరాధించలేను, నేను మరలా వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే ఆ యొక్క శాపం అనేది దేవుడు 10 తరాల వరకు నా యొక్క సమాజంలో చేరకూడదు అన్న శాపం అనేది నాకు ఇంకా ఉంటుందని చెప్పి నీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమిత రావడానికి ఇష్టపడింది, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడింది, దేవుని సన్నిధిని ఇష్టపడింది. కాబట్టి ఆవిడ తన ఆ యొక్క బోయాజ్ యొక్క దృష్టి రూతు మీద పడేటట్లు దేవుడు చేశారండి. చూసారా అండి బోయాజ్ యొక్క మదర్ ఎవరో తెలుసా? రాహబు. బోయాజ్ యొక్క భార్య ఎవరో తెలుసా? రూతు. చూసారంటే ఇద్దరూ అన్యజనులే, ఇద్దరూ బ్యాక్గ్రౌండ్ భయంకరమైనదే. అటువంటి గర్భం నుంచి బోయాజు పుట్టేటట్లు చేశారు, అటువంటి బోయాజ్కి ఒక అన్యురాలైన ఒక మోయాబిరాలైన యెహోవా దేవుడి దృష్టిలో ఒక శాపం అనుభవిస్తున్న 10వ తరము వరకు దేవుణ్ణి ఆరాధించకూడదు అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న మోయాబిరాలైన రూతును భార్యగా దేవుడు చేశాడు. అంతేకాదు వీళ్ళిద్దరి యొక్క పేర్లను దేవుడు ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రాయించారు. నూతన నిబంధన పాత నిబంధనలోనే వాళ్ళు మర్చిపోబడలేదండి, పాత నిబంధనలోనే వదిలిపోయే వాళ్ళు ఇంకా మనం వారి గురించి మనం చదివి వదిలేస్తాం చరిత్రలో, కానీ గొప్ప దేవుడు వారిని అక్కడితో వదలకుండా నూతన నిబంధనలో కూడా ఆయన యొక్క వంశావళిలో వారి పేర్లు రాశారు. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అండి, కులాన్ని మతాన్ని ఆ యొక్క ఆర్థిక స్థితిని వేటిని చూడడు, నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు చూస్తాడు.
నీ హృదయం నా హృదయం ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉందో ఏ విధంగా నువ్వు ఉంటున్నావో ఆ విధమైన హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే ప్రభా నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను ఇంకొకటి చెప్పనాండి ఇప్పటి వరకు దేవుడు క్షమించలేని పాపం ఈ లోకంలో లేదు రాదు కూడా ఇంకా ఏ పాపంలో ఉన్నావు ఇంకా ఎంత భయంకరమైన పాపంలో ఉండి నన్ను దేవుడు క్షమిస్తాడా నేను దేవుడి దగ్గరికి వస్తే క్షమించబడతానా నేను నిలబడగలుగుతానా అని నువ్వు ప్రశ్నలతో వెనకంజ వేస్తూ ఉన్నావేమో నువ్వు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా దేవుడు నీ తప్పులని రద్దు చేసి దేవుడు నిన్ను ఆయొక్క తప్పులని ఆయొక్క అన్యాయాన్ని ప్రతిదాన్ని రద్దు చేసి నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు రూతు గురించి ఒక రూతు గ్రంథంలోనే ఉంటుందండి తర్వాత ఎక్కడా రూతు గురించి కనిపించదు కానీ దేవుడు మరలా ఆయొక్క తను తీసుకుంటున్న ఆ కమిట్మెంట్ ని నేను దేవునితోనే ఉండాలి అన్న తన యొక్క ఆలోచనని తన యొక్క కమిట్మెంట్ ని దేవుడు మర్చిపోకుండా మరలా తన పేరుని నూతన నిబంధన గ్రంథం ఎవరైతే మొదలు పెడతారో మొదటి ఆయొక్క పుస్తకంలో మొదటి అధ్యాయంలో తన యొక్క పేరు రాయించారండి చూసారా నీ యొక్క నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వస్తే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ బ్యాక్ గ్రౌండ్ ని దేవుడు చూడడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు మనం చేసే తప్పులను రద్దు చేస్తాడు గాడ్ ఓవర్ రూల్స్ అవర్ ఫెయిల్యూర్స్ మనం మొట్టమొదటిగా నీకు ఈ లోకంలో అన్యాయం జరిగినా కూడా దేవుడు రద్దు చేస్తాడు రెండోదిగా నీ బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదైనా ఎంత భయంకరమైనదైనా దేవుడు దాన్ని రద్దు చేసి ఆశీర్వదిస్తాడు మూడవదిగా మనం చూస్తే దేవుడు మన యొక్క వైఫల్యాలను రద్దు చేస్తాడు దేవుడు మన వైఫల్యాలు ఏదైనా అది అన్యాయమైన ఈ లోకానుసారంగా నువ్వు అనుభవిస్తున్న అన్యాయమైన లేకపోతే ఈ లోకానుసారంగా నువ్వు అనుభవిస్తున్న నీ కులం ఇది నీ మతం ఇది నువ్వు ఇలా ఉంటావు నీ ఆర్థిక స్థితి ఇలా ఉంటుంది నీ యొక్క కలర్ ఇలా ఉంటుంది నువ్వు ఈ విధంగా ఉంటావు నీకు ఏ యొక్క ఆ యొక్క తలాంతులు లేవు నువ్వు ఇలా ఉంటావు అని లోకమంతా అంటున్నా కూడా దేవుడు వాటన్నిటినీ రద్దు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా నిలుపుతాడు మనం చూసినట్లయితే బెత్సబాను చూసాము మనం తామారును చూసాం వారు చేశారు తప్పులు వారు ఆయొక్క తప్పులు చేశారు అయినా కూడా వారు దేవుని ఒప్పుకున్నారు కాబట్టి వారు నిలబడగలిగారు రాహాబును చూసాము రూతును చూసాము దేవుని సన్నిధి మాత్రమే మాకు కావాలి దేవుడే మాకు కావాలి మనం చూసాం రూతును మనం చూసాం వారు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ కాదు కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు దేవుని సన్నిధి మాత్రమే కావాలి దేవుడు మాత్రమే కావాలని చెప్పి వచ్చేసినందుకు చాలా మంది నూతన నిబంధనల రూతు గురించి అక్కడ చదివి మర్చిపోతారా కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేశారు మరలా చెప్పించాడు మరలా జ్ఞాపకం చేశారు మరలా గుర్తు చేశారు నీ వైఫల్యాలను నా వైఫల్యాలను దేవుడు రద్దు చేస్తాడండి ఇంకా ఎంతకాలం దేవుడికి దూరంగా ఉంటావు దేవుడు నన్ను క్షమించడేమో దేవుడు నన్ను వదిలేస్తాడేమో దేవుడు నాకు ఏ విధంగా నేను ఏ విధంగా దేవుళ్ళ ఉండగలను నేను ఉండగలనా నేను ఉంటానా అన్న ఆలోచనలతో అన్న ప్రశ్నలతో నీకు నువ్వే దేవుడికి దూరం అయిపోతున్నావేమో నీకు నువ్వే అయ్యో ఏంటి నా పరిస్థితి నేను నిలబడగలనా నేను అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా మన యేసయ్యకు ఒక గొప్ప పేరుందండి ఎవరికీ లేదు తెలుసా పాపులకు స్నేహితుడు ఆయనకి పేరుంది ఏంటంటే పాపులకు స్నేహితుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడండి మనలాంటి పాపుల్ని దేవుడు ప్రేమిస్తాడు అందుకే ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హులమండి మనం అర్హత లేదు మనకి అయినా కూడా దేవుడు మనల్ని క్షమించి ఆయన యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో సాగడానికి ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపి ప్రతి దినం మనల్ని నడిపిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఇంకా వేచి ఉంటున్నావేమో దేవుణ్ణి దేవుణ్ణి అంగీకరించడానికి ఆయన రక్షకుడుగా ఆయన యొక్క ఆయనే రక్షకుడు ఆయనే నన్ను కాపాడేవాడు ఆయనే నా రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీలో యొక్క సమాధానాన్ని సంతోషాన్ని చూస్తావు నీ జీవితం రోజు రోజు మారుతూ ఉండడం నువ్వు చూస్తావు కానీ ఇంకా ఎప్పుడు నా వైఫల్యాలు చూసి నువ్వు అక్కడ ఆగిపోతున్నావేమో ప్రతి ఒక్క వైఫల్యం కూడా దేవుని ప్రేమకు అడ్డురాదండి నీ మీదున్న దేవుని ప్రేమకు ఏ నువ్వు చేసిన ఏ తప్పు కూడా అడ్డురాదు అది గుర్తుపెట్టుకుని ఆయన వైపు తిరుగుతావా ఆయనను ఆశ్రయిస్తావా నీ యొక్క తప్పులను నీ యొక్క నువ్వు చేసి నువ్వు పొందిన వైఫల్యాలను ఇప్పటి వరకు ఎలా గడిపావో
వదిలేసాయి. ప్రభా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇప్పటి నుంచి నేను నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నా, ఇప్పటి నుంచి నేను రూతులాగా ఎలా అయితే రాహబులాగా నీలో ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయవా, నన్ను ఆశీర్వదించవా, నాలో నీ యొక్క సమాధానాన్ని ఇవ్వవా, నాలో నీ యొక్క వెలుగును ప్రకాశింప చేయవా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా తన యొక్క ఆత్మ కార్యాన్ని నీ జీవితంలో చేస్తారండి. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవ, మాతో మాట్లాడవయ్యా. మేము చేసే ప్రతి ఒక్క తప్పులను తండ్రి నువ్వు రద్దు చేస్తాను అని చెప్పి ఉన్నావు సర్వశక్తి మంత్ర. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, మేము చేస్తున్న ప్రతి ఒక్క తప్పులు, ఇంకా ఎవరైతే ఆ తప్పులను చూస్తూ దేవుడు నన్ను క్షమించడని ఇంకా ఇంకా నీకు దూరంగా వెళ్ళిపోతూ ఆ పాపపు ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నారో సర్వశక్తి మంత్ర, ప్రభా నీ శక్తి మాత్రమేనయ్యా వారిని బయటికి తీసుకురాగలదు, నీ శక్తి మాత్రమే ప్రభా యేసయ్య వారిని నిలబెట్టగలదయ్యా. నువ్వు సహాయంను దయచేయండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నువ్వు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీ గొప్ప కృపను అనుగ్రహించి ఆశ్చర్యకరుడా, ఇప్పుడు ఎవరైతే నీ దగ్గరకు వస్తా ఉన్నారో సర్వోన్నతుడా, ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడువు కాదు, ఎవరిని తండ్రి యేసయ్య క్షమించలేని పాపం ఈ లోకంలో ఏదీ లేదు కదా ప్రభా. క్షమించి తండ్రి నీ బిడ్డలుగా అంగీకరిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కృపలో వారిని నిలబెడుతున్నందుకు, నీ యొక్క సమాధానాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుతున్నందుకు వందనాలయ్యా. నువ్వు సహాయంను దయచేయండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నీ గొప్ప శక్తితో జ్ఞానంతో నింపి నీ నామ మహిమార్థము వారిని కాచి కాపాడి బలపరచండి దేవా యేసయ్య. మాతో నాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే కార్యంతో నింపి నీ నామ మహిమార్థము కాచి కాపాడగలరని, బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఎంతటి ఘోరం పాపమైన, ఎంతటి ఘోరమైన తప్పైనా దేవుడు రద్దు చేస్తాడు, దేవుడు రద్దు చేస్తాడు. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. ప్రతి ఒక్క తప్పును రద్దు చేసే దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని, ఎప్పుడు కూడా ఏ తప్పు చేసినా ఆయన పాద సన్నిధిలో క్షమాపణ కోరుకుందామే కానీ ఆయనకి దూరం అవ్వకుండా ఆయనలో నిలిచి ఉండే ఆత్మీయ స్థితి మనందరికీ కలుగునుగాక. మనందరికీ దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిని ఇచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you next time.